హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49. సో ఈరోజు నేను మీకు అందరికీ ఒక కొత్త టెక్నాలజీ, అంటే ఎప్పటి నుంచో ఉన్న టెక్నాలజీ బట్ ఎవరు యూజ్ చేసుకోవట్లేదు, ఈ సెమెన్ ఫ్రీజింగ్ అన్నది. సో ఇదొక కొత్త టాపిక్ మీకు అందరికీ. ఈ సెమెన్ ఫ్రీజింగ్ ఏంటి, దీని యూజెస్ ఏంటి, దీన్ని ఎవరెవరు యూజ్ చేసుకొని మనం సక్సెస్ రేట్ పొందవచ్చు అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. బికాస్ అందరికీ ఎగ్స్ ఫ్రీజింగ్ అన్నది అందరికీ తెలుసు, ఎంబ్రియో ఫ్రీజింగ్ అందరికీ తెలుసు, బట్ చాలామందికి కూడా సెమెన్ ఫ్రీజింగ్ అంటూ ఒక ఆప్షన్ ఉందని తెలియదు అన్నమాట. సో అసలు సెమెన్ ఫ్రీజింగ్ అన్నది ఎవరెవరికి చెప్తాము, దానివల్ల దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్నది నేను చెప్తాను. సో ఈ నవే డేస్ మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా రేజ్ అవుతుంది. మగవాళ్ళల్లో చాలా కణాలు తగ్గడం కానీ, మోటిలిటీ తగ్గడం కానీ, మోర్ఫాలజీ తగ్గడం కానీ క్వైట్ కామన్గా చూస్తున్నాము. ఫీమేల్లో ఎంత చూస్తున్నామో మేల్లో కూడా అంతే చూస్తున్నాము మేము ప్రాబ్లమ్స్ అన్నవి. సో మగవాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్న ఈ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సెమెన్ ఫ్రీజింగ్ అన్నది. సి, ఒక కపుల్ ఉన్నారు, అందులో ఉన్న మేల్ పార్ట్నర్కి ఒక మంత్ చేపించినప్పుడు కౌంట్ అన్నది 30 మిలియన్స్ 40 మిలియన్స్ కనిపించింది. ఇంకో మంత్ చేసినప్పుడు 10 మిలియన్సే కనిపిస్తుంది. ఇంకో మంత్ చేసినప్పుడు 15 మిలియన్స్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ విత్ ద మోటిలిటీ, ఒక మంత్ 30% కనిపిస్తుంది, ఒక మంత్ 10% కనిపిస్తుంది, ఒక మంత్ 0% కనిపిస్తుంది. లైక్ దిస్ సెవెన్ పారామీటర్స్ అనేవి చాలా వేరీ అవుతున్నాయి. దిస్ ఇస్ క్వైట్ కామన్గా ఈ మధ్యలో మేము చాలా క్వైట్ కామన్గా చూస్తున్నాం అన్నమాట. సో అలాంటి కపుల్కి మేము ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, వెన్ ఎవర్ మీ శాంపుల్ ఎప్పుడైతే బాగుంది, సపోజ్ మీరు ఇవాళ టెస్ట్ చేయించుకున్నారు, మీది బాగుంది శాంపుల్, అంటే గుడ్ మంచి కౌంట్ ఉంది, మంచి మోటిలిటీ ఉంది, అట్లాంటప్పుడు శాంపుల్ని ఫ్రీజ్ చేసేసుకోండి. మీరు శాంపుల్ అనేది హాస్పిటల్లో ఇస్తే దాన్ని మీ పేరు మీద మీ ఐడి నెంబర్ రాసి ఫ్రీజ్ చేసేస్తారనమాట. లైక్ ఎగ్స్ ఫ్రీజ్ చేసినట్టు, ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసినట్టు మీ శాంపుల్ని ఫ్రీజ్ చేసేస్తారు. ఈ ఫ్రీజ్ చేసిన శాంపుల్ని తర్వాత మీ ఫీమేల్ పార్ట్నర్కి, మీ వైఫ్కి IUI చేసుకోవడానికి యూటిలైజ్ అవుతుంది అనమాట. సి, IUI డే రోజు మీరు వచ్చారు, మీరు మళ్ళీ శాంపుల్ ఇచ్చారు, కాకపోతే ఆ రోజు ఇచ్చిన శాంపుల్ బాగాలేదు, అట్లా శాంపుల్ బాగాలేక మేము చాలామందికి కూడా క్యాన్సిల్ చేసాము IUIs. సో అట్లాంటి వాళ్ళకి మేము ఇచ్చే ఆప్షన్ ఏంటంటే, ఈరోజు సరే మీ శాంపుల్ బాగాలేదు అనుకోండి, ఒకవేళ మీరు ముందే మంచి శాంపుల్ ఫ్రీజ్ చేసుకొని ఉంటే ఆ శాంపుల్ని మనం ఇక్కడ వాడుకోవచ్చు. బికాజ్ IUIs చాలా మట్టుకు క్యాన్సిల్ అవుతుంటాయి, ఎందుకంటే ఒకటి హస్బెండ్ పారామీటర్స్ కరెక్ట్గా లేక, లేదంటే ఎండోమెట్రియం బారాకపోయినా, లేదంటే ఎగ్ కరెక్ట్గా రిలీజ్ కాకపోయినా, చాలా కారణాల వల్ల కూడా IUI సైకిల్ స్టార్ట్ చేసినా కూడా ఎండ్ వరకు వెళ్ళదు. సో ఎప్పుడైతే మీ వైఫ్కి ఎగ్ మంచిగా వచ్చింది, ఎండోమెట్రియం పొర అంతా మంచిగా వచ్చింది, షీఈస్ రెడీ ఫర్ ద IUI అనుకున్న టైంలో మీ శాంపుల్ కరెక్ట్గా లేదనుకోండి, దెన్ అగైన్ ఐ హ్యావ్ టు క్యాన్సిల్ ద సైకిల్. సో అది ప్రివెంట్ చేయడానికి మీరు ముందే శాంపుల్ మీది ఎప్పుడైతే బాగుంది అనుకుంటారో అప్పుడు మీరు శాంపుల్ ఇచ్చేసుకొని పెట్టవచ్చు. ఆ శాంపుల్ని మేము ఒకవేళ మీరు ఇచ్చిన ఫ్రెష్ శాంపుల్ ఈరోజు బాగాలేదనుకోండి, ఆ శాంపుల్ తీసి థా చేసి ఈరోజు వాడుకుంటాము. సో దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆప్షన్. ఈ ఆప్షన్ యూస్ చేసుకోవడం వల్ల ఎట్ ద సేమ్ టైం ఆ ఫ్రీజ్ అయిన శాంపుల్ని మేము IVF కూడా వాడుకోవచ్చు, ఇఫ్ ఎట్ ఆల్ నెక్స్ట్ సైకిల్లో మనం IVF అనుకుంటే. సి, అలా ఇది చాలా వండర్ఫుల్ ఆప్షన్. ఎవరైతే మగవాళ్ళల్లో కౌంట్ అన్నది బాగా ఇంక్రీజ్ కావడం, బాగా తగ్గడము, పెరగడము ఇలా చేంజ్ అవుతూ ఉందో వాళ్ళకి చాలా వండర్ఫుల్ ఆప్షన్ అండి. ఇంకొకటి, చాలామంది ఏంటంటే హస్బెండ్స్ అవుట్ ఆఫ్ స్టేషన్, లైక్ దుబాయ్లో జాబ్ చేస్తున్నారు, సమ్వేర్ ఎక్కడో జాబ్ చేస్తున్నారు, అట్లా ఉండి వైఫ్ మాత్రం ఇక్కడే ఇండియాలోనే ఉండిపోయింది, అలా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ ఆప్షన్ అన్నది పనికొస్తుంది. ఒకసారి సెంటర్కి రండి, వచ్చినప్పుడు మీ కణాల టెస్ట్ ఎలా ఉంది ఏంటి అని సెమినాలసిస్ చేస్తాము. చేసిన తర్వాత బాగుంది అంటే యూ కెన్ గివ్ 3 or 4 samples. ఆ 3 or 4 samples మీరు ఇచ్చిన తర్వాత వాటిని మీరు లేనప్పుడు, మీరు లేకున్నప్పుడు తనకు ఒకవేళ ఎగ్గది మంచిగా రిలీజ్ అయింది అనుకో, తనకు IUI చేస్తాము. అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు గివ్ ఆల్ టైప్ అన్ని కన్సెంట్ అని మీరు సైన్ చేసి ఓకే వేయండి అంటే మీరు లేకున్నా కూడా తనకు IUI ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం హస్బెండ్స్ ఆర్మీలో వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలా ఆర్మీ హస్బెండ్స్ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి వెళ్తే 6 months రాకపోవచ్చు, 1 year రాకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేసుకున్నప్పుడు ఇది చాలా వండర్ఫుల్ ఆప్షన్ అండి. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆప్షన్ని యూటిలైజ్ చేసుకుని సక్సెస్ రేట్ పొందాలని కోరుకుంటున్నాను. చాలామందికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత, IVF తర్వాత నెగిటివ్ వస్తూ ఉంటుంది. సో నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారనమాట, మేడం నాకు అప్పుడు బాగా దగ్గొచ్చింది, అలా దగ్గడం వల్ల ఎంబ్రియోస్ ఏమైనా బయటపడిపోయాయా అని. సో అలానే కాదు, చాలామందికి కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత చాలా అపోహలు ఉన్నాయి. అలాంటి అపోహలన్నీ దూరం చేయడానికి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. వాట్ ఆర్ ఆల్ ద మిస్కన్సెప్షన్స్ వీ హ్యావ్
పోస్ట్ ఈటీ. సో అసలు జనరల్గా మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఎందుకు ఫెయిల్ అవుతుంది, మేము ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది 100% ఎందుకు ఇయ్యము అన్నది నేను ఇంతకుముందు ఇంకొక వీడియోలో కవర్ చేశాను, ట్రై టు సీ దట్ వీడియో. అందులో యాక్చువల్ రీజన్స్ చెప్పాను నేను, ఎందుకు మనకు ఫెయిల్ అవుతుంది, ఎందుకు 100% సక్సెస్ రేట్ అన్నది లేదు ఐవీఎఫ్ అన్నది ఆ వీడియోలో నేను కవర్ చేశాను. ఇందులో మిస్కన్సెప్షన్స్, మనకు నెగిటివ్ వస్తే ఇది రీజన్ అయ్యుండొచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ అది కాదు. అలాంటి మిస్కన్సెప్షన్స్ అన్ని కూడా ఈ వీడియోలో నేను దూరం చేస్తాను. ఒకటి ఏంటంటే, చాలామంది వచ్చి అడుగుతుంటారు, మేడం ఫుల్ దగ్గు వచ్చింది, తనకి చాలా కాఫ్ ఉండింది, అలా దగ్గినప్పుడు ఏమైనా ఎంబ్రియోస్ బయట పడిపోయాయా, మరి అందుకే మాకు నెగిటివ్ వచ్చిందా అని అడుగుతారు. కాదండి, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్. ఎందుకు అంటే, ఎంబ్రియోస్ ఒకసారి యూట్రస్లో పెట్టిన తర్వాత, యూట్రస్ ఇస్ లైక్, ఇక్కడ చూస్తున్నారు కదా, థిక్ వాల్డ్ యూట్రస్, ఇట్ ఈస్ వెరీ థిక్ వాల్డ్ యూట్రస్. మీకు ఇక్కడ బొమ్మలో ఇంత స్పేస్ చూపిస్తున్నాము, కానీ జనరల్గా యూట్రస్లో ఇంత స్పేస్ అన్నది ఉండదు. ఇట్స్ లైక్ ఏ టోటల్లీ క్లోజ్డ్ ఏరియా, సన్న ఇంత వెంట్రుక మందం ప్లేస్ మాత్రమే ఉంటుంది. ఆ ప్లేస్లో మేము ఎంబ్రియోస్ పెట్టేగానే మళ్ళీ అది క్లోజ్ అయిపోతుంది. ఎండోమెట్రియల్ క్యావిటీ, ఎండోమెట్రియంలో పెడతాం కదా, వీ కాల్ ఇట్ యాజ్ ఏ ఎండోమెట్రియల్ క్యావిటీ, ఈజ్ ఏ పొటెన్షియల్ స్పేస్. పొటెన్షియల్ స్పేస్ అంటే అక్కడ ప్లేస్ అన్నది లేదు, మేము ఎంబ్రియోస్ పెట్టడానికి చిన్న క్యాథెటర్తో కొంచెం ప్లేస్ క్రియేట్ చేసి పెడుతున్నాము. సో ఒకసారి ఎంబ్రియోస్ పెట్టగానే గర్భశించి మొత్తం ఇలా మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది. సో ఎంబ్రియోస్ మళ్ళీ అక్కడి నుంచి బయటికి వచ్చే ఛాన్స్ అన్నది ఉండదు. సో మీరు దగ్గినంత మాత్రాన, తుమ్మినంత మాత్రాన ఎంబ్రియోస్ బయటపడే అవకాశాలు లేవు. సో మీకు అలా కోల్డ్ కాఫ్, అలా అని కోల్డ్ కాఫ్ ఉంటే నెగ్లెక్ట్ చేయమని చెప్పట్లేదు. కోల్డ్ కాఫ్ కెన్ లీడ్ టు ఫీవర్, ఫీవర్ కెన్ లీడ్ టు అదర్ ఇన్ఫెక్షన్స్. సో కోల్డ్ కాఫ్ ఉంటే కంపల్సరీ మాకు కాల్ చేయండి, వీ విల్ గివ్ యూ వాట్ ఆల్ ద మెడికేషన్స్ తీసుకోవాలా, ఇంకెలా చేసుకోవాలి ఏంటి అనేది మేము చెప్తాము. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ యూ హ్యావ్ టు నెగ్లెక్ట్ ఇట్, బట్ ఇట్ కెన్నాట్ బీ ద రీజన్. ఓన్లీ మీకు కోల్డ్ వచ్చినంత మాత్రాన, కాఫ్ వచ్చినంత మాత్రాన ఆ ఎంబ్రియోస్ బయటపడతాయని అని చాలామంది అనుకుంటుంటారు, అది కాదు. ఇంకోటి ఏంటంటే, వచ్చి అడుగుతారు, మేడం మా ఇల్లు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది, థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది, నేను మెట్లు ఎక్కాను, ఒక 2 times మెట్లు దిగాను, మరి అట్లా మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు ఏమైనా ఎంబ్రియోస్ పడిపోయాయా అని అడుగుతుంటారు. అది కూడా అస్సలే జరగదండి. మీరు మెట్లు ఎక్కినంత మాత్రాన, మెట్లు దిగినంత మాత్రాన ఎంబ్రియోస్ అన్నవి పడిపోవు. సో మీరు ఆ వరీ కూడా దూరం చేసేసుకోవచ్చు. ఇంకోటి క్వైట్ కామన్గా అడుగుతారు, మేడం నాకు చాలా లూజ్ మోషన్స్ అయ్యాయి, దట్టు మా ఇంట్లో ఇండియన్ టాయిలెటే ఉంది, అట్లా యూస్ చేయడం వల్ల ఏమైనా నాకు నెగిటివ్ వచ్చిందా అండి? ఇట్ డజంట్ మ్యాటర్ అండి, మీరు ఇండియన్ టాయిలెట్ యూస్ చేసినా, వెస్ట్రన్ టాయిలెట్ యూస్ చేసినా, ఏది యూస్ చేసినా, ఇట్ డజంట్ అఫెక్ట్ అవర్ సక్సెస్ రేట్. ప్లస్ మీకు లూజ్ మోషన్స్ అయినంత మాత్రాన, మీకు లూజ్ మోషన్స్ అయినప్పుడు ఎంబ్రియోస్ బయటపడిపోతాయి అని కూడా అనుకోకండి, అది కూడా ఒక అపోహ, అలా ఏమీ కూడా జరగదు. ఇలా చాలామందికి చాలా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇంకొకరు చెడతారు, మేడం ఒకరోజు నాకు ఇంట్లో కొంచెం బరువులు లేపాల్సి వచ్చింది, లేదంటే ఏదో చిన్న బట్టల బ్యాగ్ లేపాల్సి వచ్చింది, అట్లా నేను బరువు ఏమన్నా లేపినప్పుడు ఎంబ్రియోస్ పడిపోయి ఉంటాయా అంటారు. అది కూడా కాదండి. లైక్ ఐ టోల్డ్ యూ, యూట్రస్ ఎండోమెట్రియల్ క్యావిటీ ఈజ్ ఏ పొటెన్షియల్ స్పేస్. మేము ఒకసారి దాంట్లో ఎంబ్రియోస్ పెట్టాక దానికి ఇంప్లాంటేషన్ కెపాసిటీ ఉంటే అది అతుకుతుంది, లేదు అంటే ఇట్ విల్ డీజెనరేట్, అంతే తప్ప అది మళ్ళీ బయటపడిపోవడం అన్నది ఉండదు. సో మీకు లూజ్ మోషన్స్ అయినా, కాఫ్ ఉన్నా, కోల్డ్ ఉన్నా, లేదంటే మీరు మెట్లు ఎక్కినంత మాత్రాన, మెట్లు దిగినంత మాత్రాన, లేదంటే లూజ్ మోషన్స్ అయినా, ఇండియన్ టాయిలెట్ యూస్ చేసినా, ఇవి వేటి వల్ల కూడా ఎంబ్రియోస్ బయటపడిపోవడం అన్నది అస్సలే ఉండదండి. ఇంకొక క్వైట్ కామన్ క్వశ్చన్ అడుగుతారు, మేడం నేను బెడ్ రెస్ట్ తీసుకోలేకపోయాను, మేడం నాకు ఆల్రెడీ ఒక బేబీ ఉంది కదా, ఆ బేబీని చూసుకోవడానికే టైం సరిపోయింది, నాకు బెడ్ రెస్ట్ తీసుకోవడానికి కుదరలేదు, మరి నేను బెడ్ రెస్ట్ తీసుకోకపోవడం వల్ల నెగిటివ్ వచ్చిందా అని అడుగుతారు. లేదండి, ఐ పర్సనలీ నెవర్ సజెస్ట్ ఎనీ పేషెంట్ టు టేక్ ద బెడ్ రెస్ట్. బెడ్ రెస్ట్ తీసుకునే అవసరం లేదు, బికాస్ యు ఆర్ నాట్ ఎ పేషెంట్, మీకేమీ ఏదో ప్రాబ్లం లేదు, మీరు బెడ్ రెస్ట్ తీసుకునే అవసరం ఎట్ ఎనీ కాస్ట్ లేదు, నో నీడ్ టు టేక్ బెడ్ రెస్ట్ ఎట్ ఆల్. సో మీరు బెడ్ రెస్ట్ తీసుకోనంత మాత్రాన నెగిటివ్ వచ్చింది అని అనుకోవడానికి కూడా లేదు. సో ఐ హోప్ విత్ దిస్ వీడియో మీకున్న చాలా మిస్కన్సెప్షన్స్ని, అపోహల్ని నేను దూరం చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు అలాంటి అపోహలు, మిస్కన్సెప్షన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్. థ్యాంక్ యూ.